फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल मनीष पांडे तुदी जट्ल तपिस्तू सनराइजर्स हैदराबाद सेलेक्टर्स निर्णयानी तप्पुबड़ुतू डेविड वार्नर चेसिन व्याख्यले अतनी कुंभं उंचायंटे अवुननने समाधानं विनिपिस्तुंदी। ఢిల్లీ క్యాపిటల్స్ తో పరాజయం అనంతరం మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ తనను సంప్రదించకుండా తుది జట్టు నిర్ణయాలు తీసుకుందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. హైదరాబాద్ తుది జట్టు నుంచి మనీష్ పాండేను ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు మనీష్ పాండేకు తుది జట్టులో చోటు దక్కకపోవడం బాధగా ఉంది, నా అభిప్రాయం ప్రకారం అది కఠినమైన నిర్ణయం, అయితే అది సెలెక్టర్ తీసుకున్న నిర్ణయం, నేనేమి చేయలేను, పాండేను పక్కన పెట్టడం నాకు ఇష్టం లేదని వార్నర్ స్పష్టం చేశాడు. అయితే ఆ సెలెక్టర్లు ఎవరనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. అయితే టామ్ మోడీ, ట్రెవర్ బేరిస్, బ్రాడ్ హాడిన్, వివిఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్లు సన్రైజ్ కోచింగ్ బృందంలో ఉన్న సంగతి తెలిసినదే. ఇక వార్నర్ వ్యాఖ్యలతో వీళ్ళంతా ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తుంది. పైగా టీమ్ మేనేజ్మెంట్తో వార్నర్కు భేదాభిప్రాయాలు ఉన్నాయనే సంకేతాలను ఇచ్చింది. అంతేకాకుండా కెప్టెన్గా వార్నర్ నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం లేదనే విషయం కూడా స్పష్టమైంది. ఈ క్రమంలో వీరి మధ్య దూరం పెరిగి చివరకు కెప్టెన్సీపై వేటు వేసే వరకు వచ్చిందని ప్రచారం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.